Good morning to everyone. Today we are going to continue the topic Florence Nightingale. So we have discussed in the previous classes where she was born, where whom she was born, and ఎవరికి ఈమె పుట్టింది అండ్ ఈమె ఎక్కడ పుట్టింది, ఈమె చేసిన పనులు ఏంటి అనే దాని గురించి మనము ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు దానికి కంటిన్యూషన్ గా అంటే లాస్ట్ పార్ట్ ఏం చెప్పుకున్నాము అంటే తన నర్సింగ్ ఏం చేసింది. సో క్రిమియన్ వార్ లో ఎవరైతే ఇంజూర్డ్ అయిన సోల్జర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని హెల్తీ పీపుల్ కింద తయారు చేసే వాళ్ళు ఎవరంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. సో తిని చేసిన కృషి వల్ల, తిని యొక్క పట్టుదల వల్ల, సో ఏమైందంటే తన ఏదైతే హైజీనిక్ గా ఉండాలని అనుకుంటుందో అట్లానే పేషెంట్స్ కి కూడా మంచి హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలని, అలాగే మంచి హాస్పిటల్స్ పెట్టాలని, మంచి స్కూల్స్ లైబ్రరీస్ పెట్టాలని ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే నైటింగేల్ రిమైన్ ఎట్ స్కుటరి ఫర్ ఏ ఇయర్ అండ్ హాఫ్. She left in the summer of 1856 once the Crimean conflict was resolved. సో కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఏమైంది, ఈ క్రిమియన్ వార్ లో ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా క్యూర్ చేసుకుంటూ, అంటే ప్రతి ఒక్కరి పేషెంట్ ని కూడా ఏం చేశారంటే క్యూర్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటి డిసీజెస్ కానీ వాళ్ళకి లేకుండా ఆమె మంచి ట్రీట్మెంట్ అయితే ఆమె వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇచ్చిన తర్వాత సమ్మర్ 1856 సమ్మర్ సీజన్ లో ఆమె ఆ ప్లేస్ నుంచి వేరే చోటికి, అంటే తను ఎక్కడైతే పుట్టిందో లీ హర్క్ కి వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళ ఫాదర్ కి 2 ఎస్టేట్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా, సో ఒక ఎస్టేట్ పేరే లీ హర్క్. సో ఆ లీ హర్క్ దగ్గరికి ఆమె, అంటే ఎక్కడైతే పుట్టిందో ఆ చోటికి ఆమె వెళ్ళిపోవడం జరిగింది. సో అలానే వన్స్ అండ్ రిటర్న్ టు హెర్ చైల్డ్హుడ్ హోమ్ అట్ ద లీ హర్క్. సో చైల్డ్హుడ్ ప్లేస్ కి తను వెళ్ళిపోవడం జరిగింది. టు హెర్ సర్ప్రైజ్ దేర్ వాజ్ మెట్ విత్ ఏ హీరోస్ వెల్కమ్. సో తన ఒక సర్ప్రైజ్ అనేది అందరూ కూడా ప్లాన్ చేశారు. ఏంటి అంటే విష్ ద హంబుల్ నర్స్ డిడ్ హెర్ బెస్ట్ టు అవాయిడ్. సో ఎవరైతే నర్స్ ఇలాంటి పనులు చేసే వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారో, కానీ ఏమేం చేస్తుందంటే సో ఈమె చేసిన మంచి పనుల వల్ల, అంటే ఎంతో మంది సోల్జర్స్ ని ఈమె కాపాడటం వల్ల ఏమైందంటే, సో ఇక్కడ మంచి లైఫ్ అనేది కొంతమందికి మంచి లైఫ్ అనేది ఆమె ఇవ్వడం జరిగింది. సో కొంతమందిని ఆమె సేవ్ చేయడం జరిగింది. కాబట్టి ఆమెకు ఒక మంచి సర్ప్రైజ్, మంచి వెల్కమ్ అనేది మనం ఇవ్వాలి అని ప్లాన్ చేశారనమాట. ద క్వీన్ రివార్డెడ్ నైటింగేల్ వర్క్ బై ప్రెజెంటింగ్ విత్ ఎన్ ఎన్లార్జ్ ఎంగ్రేవ్డ్ బ్రోచ్. సో ఇక్కడ బ్రోచ్ ఒక మంచి గోల్డ్ ఆర్నమెంట్ అనమాట, అంటే చాలా కాస్ట్లీయెస్ట్ ఆర్నమెంట్. అంటే సో మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఆర్నమెంట్స్ మనం కొనుక్కుంటూ ఉంటాము. సో అలానే ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే ఈమె చేసిన మంచి పనులకి, ఈమె చేసిన మంచి సర్వీస్కి క్వీన్ ఏం చేసిందంటే ఒక ఎంగ్రేవ్డ్ బ్రోచ్ అనేది ఆమెకి ప్రెజెంట్ చేయడం జరిగింది. సో దట్ కేమ్ బి నోన్ యాజ్ నైటింగేల్స్ జ్యువెల్. సో దానికి కొత్త నేమ్ అనేది పెట్టారు. ఎటువంటి నేమ్ అంటే నైటింగేల్ జ్యువెల్. సో ఆ టైప్ ఆఫ్ మోడల్ జ్యువెల్స్ ఎవరైనా తీసుకోవాలంటే ఆ టైప్ ఆఫ్, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఉన్నాయి, సో దీనికే నైటింగేల్ ఇయర్ రింగ్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే తను చేసిన సర్వీస్ ని మెచ్చి, ఎవరు నైటింగేల్ చేసిన సర్వీస్ అంటే అందరికీ నచ్చి, సో ముఖ్యంగా క్వీన్కి కూడా నచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఆ క్వీన్ ఏం చేస్తుందంటే ఈమెకి ఒక బ్రూచ్ అనేది, అంటే ఒక హింగ్డ్ ఒక ఆర్నమెంట్ అది, సో మనం తగిలించుకునేటట్టు, సో అది ఐదర్ ఇయర్స్ కానీ నెక్ కానీ, సో ఎనీవేర్ ఏదో ఒక ఆర్నమెంట్ అనమాట. సో బ్రూచ్ అంటే పర్టికులర్గా తగిలించుకునేది అని అర్థం. సో కాబట్టి తగిలించుకునే ఒక ఆర్నమెంట్ అని అర్థం. కాబట్టి సో ఎటువంటి ఆర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది అనేది మనకి తెలియదు. కాబట్టి సో మెయిన్గా ఇక్కడ ఏమని చెప్పారంటే ఒక బ్రూచ్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్రూచ్ అనేది ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తాం, ఏదో ఒక ఆర్నమెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఆ ఆర్నమెంట్కి ఎవరికి ఇచ్చారు ఆర్నమెంట్ని, నైటింగేల్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి ఏమని నేను పెట్టారని నైటింగేల్ జ్యువెల్స్ అని ఏమి పేరు పెట్టడం జరిగింది. అలానే అండ్ బై గ్రాంటింగ్ ఇన్ హర్ ఏ ప్రైస్ ఆఫ్ 25
250,000 from the British government. So British government నుంచి ఆమెకి 250,000 అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రైజ్ మనీ అంటే మనం చేసిన సర్వీస్ కి మనం ఎటువంటి కృతజ్ఞత చెప్పలేము కాబట్టి సరే తనకి మనీ రూపంలో కొంత అమౌంట్ అనేది ఇచ్చారు. సో క్వీన్ వచ్చేసి ఒక గ్రేవ్డ్ ఎన్గ్రేవ్డ్ బ్రోచ్ అనేది ప్రజెంట్ చేశారు, ఒక ఆర్నమెంట్ అనేది ప్రజెంట్ చేశారు. అలానే బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చేసి 25,000 ఆఫ్ ప్రైజ్ మనీని ఆమెకు ఇవ్వడం జరిగింది. సో ఫ్లోరెన్స్ ఏమని చెప్పుకున్నాము, స్టాటిస్టీ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఫ్లోరెన్స్ నైజీరియన్ స్టాటిస్టిషియన్ అనేది తెలుసుకున్నాము. సో విత్ ద సపోర్ట్ ఆఫ్ క్వీన్ విక్టోరియా యొక్క సపోర్ట్ వల్ల నైటింగేల్ హెల్ప్ క్రియేట్ ఏ రాయల్ కమిషన్ ఇన్ టు ద హెల్త్ ఆఫ్ ద ఆర్మీ. సో ఒక రాయల్ కమిషన్ అనేది స్టార్ట్ చేశారు ఎవరు, నైటింగేల్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ క్వీన్ విక్టోరియా. సో ఇక్కడ మనకి క్వీన్ విక్టోరియా ఒక హెల్ప్ తీసుకుని ఈమె చేసే ఒక సోషల్ సర్వీస్కి కొంతమంది యాడ్ అవ్వాలని చెప్పి క్వీన్ విక్టోరియా యొక్క హెల్ప్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో తీసుకుని ఒక రాయల్ కమిషన్ అనేది అంటే హెల్త్కి సంబంధించి ఎటువంటి సపోర్ట్ మనం ఇవ్వాలి అనేది చూసుకుని, సో దాన్ని బట్టి వాళ్ళు ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేశారన్నమాట. సో ఇట్ ఎంప్లాయ్ లీడింగ్ స్టాటిషియన్ ఆఫ్ ద డే విలియం ఫార్ అండ్ జాన్ సదర్లాండ్ టు అనలైజ్ ఆర్మీ మొరాలిటీ డేటా అండ్ వాట్ దే ఫౌండ్ వాస్ హార్మ్ఫుల్. 16,000 ఆఫ్ ద 18,000 డెత్స్ వర్ ఫ్రమ్ preventable diseases, no battle, but it was Nightingale's ability to translate this data into a new visual format that really caused a sensation. Her polar area dreams, now known as Nightingale Rose Diagram, showed how the sanitary commission's work decreased the death rate and made the complicated data accessible to all, inspiring new strands for sanitation in the army and beyond. She became the first female member of the Royal Commission. So ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈమె చేసిన వర్క్ ఏదైతే ఉందో ఈమెతో పాటు ఎంతో మంది వర్క్ చేశారు. సో ఈమె ఏమి సర్వీస్ చేయాలి అంటే దానికి కొన్ని థింగ్స్ అనేవి ఆమెకి అవసరమై ఉంటాయి. సో ఆ థింగ్స్ అన్నిటినీ కూడా ప్రతి ఒక్క క్యాడర్ నుంచి ఒక్కొక్కరిని ఆమె ఎంచుకొని ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క సర్వీస్లో ఆమె ఇన్వాల్వ్ చేసింది. సో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రతి శానిటేషన్స్ వాళ్ళు, లేకపోతే మనకి బ్యాంక్స్ మెడిసిన్స్ అప్లై చేసేవాళ్ళు, మెడికోస్ వాళ్ళు. సో ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్. ఒక హాస్పిటల్ని మనం మెయింటైన్ చేయాలి అంటే మనకి ఫర్నిచర్ కావాలి, డాక్టర్స్ కావాలి, పేషెంట్ నర్సెస్ కావాలి, అట్లానే మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది నీట్గా ఉండాలి, కాబట్టి శానిటేషన్. సో ఇలా మనం ఏదైతే డిఫరెంట్ క్యాటగిరీస్ ఉన్నాయో అవన్నిటినీ కూడా ఏం చేయాలి, సో ప్రాపర్ వేలో పెట్టుకోవాలి. సో ఈమె చేసిన ఈ యొక్క పనుల వల్ల చాలామంది ఈమెకు సపోర్ట్గా రావడం జరిగింది. అలానే ఈ రాయల్ కమిషన్ ఏదైతే ఉందో, అంటే ఈ రాయల్ కమిషన్ ఏదైతే ఉందో దీంట్లో ఫస్ట్ ఫీమేల్, సో అక్కడ అందరూ కూడా మెన్స్ మాత్రమే వర్క్ చేస్తూ ఉంటారు, కానీ ఫస్ట్ ఫీమేల్ వర్కర్ ఎవరు అంటే నైటింగేల్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఈ స్టాటిస్టిషియన్ అసోసియేషన్లో ఫస్ట్ ఫీమేల్ వర్కర్ ఎవరు అంటే మనకి ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అని మనము చెప్పాలి. సో అలానే ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇంపాక్ట్ ఆన్ నర్సింగ్, సో ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క ఇంపాక్ట్ నర్సింగ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే, నైటింగేల్ డిసైడెడ్ టు యూజ్ ద మనీ టు ఫర్దర్ హెల్ప్ కాస్. సో నైటింగేల్ ఏం చేశారంటే తన యొక్క ఫర్దర్ కాస్ కోసం తన మనీని యూజ్ చేశారు. In 1860, she funded the establishment of, తను ఏం చేసిందంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేసింది. ఏంటంటే అది సెయింట్ థామస్ హాస్పిటల్ అండ్ విత్ ఇన్ ఎయిట్ ద నైటింగేల్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సెస్. సో సెయింట్ థామస్ హాస్పిటల్ అనేది ఈమె ఎస్టాబ్లిష్ చేసింది. ఏం చేసింది, సెయింట్ థామస్ హాస్పిటల్ అనేది ఆమె బిల్డ్ చేసింది. దాంతోపాటు ఈయన నైటింగేల్ నర్సింగ్ ట్రైనింగ్ ఆఫ్ నర్సెస్ అని కూడా ఒక స్కూల్ అనేది ఈమె మెయింటైన్ చేసింది. సో ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటారా, సో ఈ ఉమెన్, ఈ నైటింగేల్ అనే ఆమె, ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆమె ఎట్లా అయితే ముందడుగు వేసి మనకి
ఒక మంచి అంటే 18,000 ఆఫ్ కేసెస్, 18,000 అబోవ్ కేసెస్ ఉన్న వాటిని, సో ఒక 2,000 మంది చనిపోవడం జరిగింది, కానీ 16,000 మంది ఇక్కడ మనకి సోల్జర్స్ బ్రతికే ఉన్నారు బికాస్ ఆఫ్ ఫ్లోరెన్స్ ఒక ఐడియాలజీ వల్ల. సో తను ఎన్విరాన్మెంట్ నీట్ గా ఉండాలి, సో పేషెంట్స్ ఒకరి పక్కన ఒకరు ఉండకుండా వాళ్ళు కూడా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఒకరికి ఉన్న వైరస్ లేకపోతే ఒకరికున్న ఈ యొక్క డిసీజ్ వేరొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో కాబట్టి ఆమె యొక్క క్లీన్లీనెస్ తనైతే ఎలా ఉంటుందో ఆ అంతటిని కూడా అక్కడ ఏం చెప్పారంటే అక్కడ చూపించారనమాట. ఎటువంటి ఎలా చూపించారు అంటే మెయిన్గా సో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బెడ్స్, సో రోజు కూడా అవి క్లీన్ చేస్తూ, సో రోజు కూడా అక్కడ మొత్తం శానిటైజేషన్స్ అని అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తూ, సో ఎటువంటి ఒక డస్ట్ అనేది లేకుండా ఎన్విరాన్మెంట్ అంతా కూడా నీట్గా ఉండేలాగా అట్లానే ప్రతి రూమ్ కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు ఆమె డిజైన్ చేశారు. ఆమె యొక్క ఏ యొక్క డిజైన్ చేస్తే సరిపోదు, ఈ మీద కొంతమంది హెల్పర్స్ అనేది నీడ్ ఉన్నారు. కాబట్టి ఈమె ఎంతమంది నర్సెస్ని తీసుకెళ్ళింది, 34 నర్సెస్ని ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి ఈ క్రిమినల్ వార్కి ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళందరి దగ్గరికి కూడా ఈమె తీసుకువెళ్ళడం జరిగింది. సో ఈమె తీసుకువెళ్ళడం కానీ అక్కడ ఏమైంది అంటే సో అందరూ ఏదో ఒక పని చేయవలసిందే, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అట్లాంటిది. 18,000 ఆఫ్ సోల్జర్స్ అనేవాళ్ళు ఈ ఫైట్లో ఈ బ్యాటిల్లో వాళ్ళు దెబ్బలు తిన్నారు. సో దెబ్బలు తినడం వల్ల ఇక్కడ ఏమైందంటే ఫ్లోరెన్స్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ పూర్తిగా ఈ యొక్క డిసీజ్ తగ్గించాలి అని తను అనుకునే, కానీ ఈ లోపలనే మనకి కలరా, టైఫాయిడ్ ఇట్లాంటి మలేరియా లాంటి ఫీవర్స్ కూడా వచ్చే సీజన్ అది. సో దానివల్ల కొంతమంది ఎంత కేర్ తీసుకున్నా చనిపోవడం జరిగింది. కానీ సో తను అంతా ఆలోచించి ఏం చేయాలి అంటే ఫస్ట్గా ఎన్విరాన్మెంట్ని నీట్గా చేయాలి. సో ఎన్విరాన్మెంట్ కనుక మనం నీట్గా చేసినట్లయితే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎవరి దగ్గరికి రాకుండా ఉంటాయి అని చెప్పి ఆమె చేసిన ఒక పని వల్ల ఆమెను చాలామంది గౌరవించడం జరిగింది. అలానే ఇప్పటికీ కూడా ఆమెను గౌరవిస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో 1860లో ఏమేమనుకుందంటే ఒక హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో అట్లానే నైటింగేల్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సెస్ అనేది కూడా ఒకటి మెయింటైన్ చేసింది. ఈమె వచ్చి ఒక ఉమెన్ ఇన్స్పైర్ చేయడం అంటే మెయిన్గా సో మెయిన్గా ఒక ఉమెన్ ఇన్స్పైర్ చేయడం అంటే సో తను చేసిన పనులన్నింటికి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. సో అలానే ఈ యంగర్ జనరేషన్ వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే బాగా ఇన్స్పైర్ అవ్వాలి. సో అంటే మనకి ఏదో ఒక చిన్న తప్పు జరిగింది మన లైఫ్లో, మనం ఏదో ఒక చిన్న తప్పు చేసాము అని మీరు ఎవరు ఫ్రెండ్కి వెళ్ళకుండా అంటే ముందడుగు వేయకుండా ఉన్నారు అంటే మన లైఫ్ అప్పటితో ఆగిపోతుంది. కాబట్టి ఆ దానిని మనం మర్చిపోయి సో గో ఆన్లో ఉండాలి, అంటే దాని గో ఆన్లో ఉండాలి. సో ఏంటంటే ఇక్కడ సో ఏదో తప్పు జరిగింది, ఎవరో తప్పు చేశారు, సో ఎందుకు పక్కన పెట్టేసి సో నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలి అనే దాని గురించి మనము ఆలోచించాలి. అంతేగాని ఇప్పుడు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, తర్వాత ఎగ్జామ్లో కూడా నేను ఫెయిల్ అవుతాను అంటే అది కంటిన్యూస్గా ప్రాసెస్ అనేది అలా జరుగుతూనే ఉంటుంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. సో ఇక్కడ కూడా ఆమె నేను మాత్రమే కాకుండా నాతో పాటు ఇంకా చాలామంది ఉమెన్ ఈ కేటగిరీలోకి ఈ కేటగిరీలోకి రావాలి అని ఆమె చాలా కోరుకున్నారనమాట. సో అలానే నైటింగేల్ బికేమ్ ఏ ఫిగర్ ఆఫ్ పబ్లిక్ అడ్మిరేషన్, పోయమ్స్, సాంగ్స్ అండ్ ప్లేస్ వర్ రిటన్ అండ్ డెడికేటెడ్ ఇన్ ద హీరోయిన్స్ హానర్. సో నైటింగేల్ ఏం చేసింది అంటే కొన్ని కొన్ని పబ్లిక్ అడ్మైర్ అయ్యి, పబ్లిక్ని చూసి అడ్మైర్ అయ్యి కొన్ని పోయమ్స్ రాయడం కానీ, కొన్ని స్టోరీస్ రాయడం కానీ, అట్లానే కొన్ని సాంగ్స్ ప్లే చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఆమె ఇంకా ఫేమస్ ఆమె అయ్యారు. సో నైటింగేల్ యంగ్ ఉమెన్ ఆస్పైర్ టు బి లైక్ హెర్. సో ఇప్పుడు మేము చెప్తుందంటే యంగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నాలాంటి ఒక డ్రీమ్ని కనండి, అంటే నేను ఎలా అయితే చిన్న ఏజ్ నుంచి నేను నర్స్ అవ్వాలి అని నేను అనుకున్నానో. సో ఎప్పుడు అనుకుంది ఆమె 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో అనుకుంది, 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి తను కంటిన్యూస్గా ఆ వర్క్స్ అనేది నర్సింగ్ అనేది జాయిన్ అయ్యింది. సో అలానే చిన్న వయసు నుంచి కూడా ఒక ఆస్పిరేషన్ అనేది ఉండాలి, ఒక
డ్రీమ్ అనేది ఒక గోల్ అనేది మనకి ఉండాలి, దాన్ని మనము ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో యంగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నా వేలో రండి. సో నా వేలో వచ్చినట్టయితే కొంచెం మనకి సొసైటీకి మనము హెల్ప్ఫుల్గా ఉంటాము అని చెప్తుంది. అలానే ఈగర్ టు ఫాలో హర్ ఎగ్జాంపుల్స్ ఎవ్రీ ఈవెన్ ఉమెన్ ఫ్రమ్ ద వెల్ది అప్పర్ క్లాస్ స్టార్టెడ్ ఎన్రోలింగ్ ఎట్ ద ట్రైనింగ్ స్కూల్. సో ఇలా ఇక్కడ ఏమవుతుందంటే ఈగర్ టు ఫాలో హర్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కరు కూడా ఆమె చెప్పిన ఎగ్జాంపుల్స్ని ఫాలో అవ్వాలి. ఎటువంటి ఎగ్జాంపుల్స్ అంటే, సో ఓన్లీ ఇప్పుడు ఆమె ఎటువంటి క్లాస్ నుంచి వచ్చింది, ఎటువంటి క్లాస్ అంటే అప్పర్ క్లాస్ నుంచి ఆమె వచ్చింది. సో వాళ్ళ ఒక మంచి రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆమె వచ్చింది. సో ఇక్కడ మనము అటువంటివి చూడకుండా, సో ఏ కేటగిరీ అయినా పర్లేదు, ఏ క్లాస్ అయినా పర్లేదు, కానీ సో ఇక్కడ మనము క్లాసెస్, క్యాస్ట్, రిలీజియన్స్, ఆ యొక్క మనీ గురించి ఎక్కువగా చెప్పుకోవటాలు ఇట్లాంటివి ఏమీ లేకుండా, సో నువ్వు దేనికోసం వస్తున్నావు అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ దేనికోసం నీ జాబ్ చేస్తున్నావు అంటే సర్వీస్ చేయడం కోసం అని జాబ్ చేస్తున్నాము అనేది మాత్రం గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క కేడర్కి రండి. సో ఈ యొక్క ట్రైనింగ్ స్కూల్లో ఎవరెవరు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే రిచ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే వాళ్ళు ఎక్కువగా దీనికి పార్టిసిపేషన్ అనేది చేస్తున్నారు. అలానే మిడిల్ క్లాస్ వాళ్ళు, అలాగే లోవర్ క్లాస్ వాళ్ళు కూడా మనకి ఈ యొక్క స్కూల్లో, ఈ ట్రైనింగ్ సెంటర్లో పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది. సో థ్యాంక్స్ టు నైటింగేల్, నర్సింగ్ వాజ్ నో లాంగర్ ఫౌండ్ అపాన్ బై ద అప్పర్ క్లాసెస్. ఇట్ హ్యాడ్ ఇన్ఫ్యాక్ట్ కమ్ టు బి వ్యూడ్ యాజ్ ఎ హానరబుల్ వొకేషన్. సో ఇక్కడ మనము ఒక అప్పర్ క్లాస్ నుంచి వచ్చాము, ఏదో ఎక్కడో మనము మంచి చదువు చదువుకుని వచ్చాము, ఈ జాబ్ ఏంటి అని అనుకోవద్దు. సో మీరు దేనికోసం వచ్చారు అంటే మీకు ఒక హానరబుల్ అంటే మీకు ఒక హానర్ అనేది ఉంటుంది. సో ఆ వర్క్ చేయాలంటే కూడా, వర్క్ చేయాలన్నా కూడా మీకు హానర్ అనేది ఉండాలి. సో అది మీకు రాసి పెట్టి ఉంటేనే మీకు ఆ వర్క్ అనేది చేయగలరు. అంతేగాని ఎటువంటి ఆ యొక్క ఎటువంటి ఆలోచన లేకుండా ఇక్కడ మనం వచ్చాము అంటే అది వర్క్ జరగదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పేరు మొత్తంలో, సో నైటింగేల్ ఎలా అయితే ఆ యొక్క హాస్పిటల్ అనేది స్టార్ట్ చేసిందో, ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక నర్సింగ్ స్కూల్ అనేది కూడా ఆమె స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి అప్పర్ క్లాస్ వాళ్ళు కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, లోవర్ క్లాస్ వాళ్ళు కాదు, ప్రతి పీపుల్, సో ప్రతి స్టూడెంట్, ప్రతి యంగ్ ఉమెన్ కూడా దీన్ని చూసి, నన్ను చూసి ఏం చేయాలా ఇన్స్పైర్ అయ్యి, సో నాలాంటి ఇంకా యంగ్ ఉమెన్ ఈ యొక్క నర్సింగ్లోకి రావాలి అని చెప్పి ఆమె కోరుకోవడం. ఇది మనకి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం అని చెప్పి కూడా ఆమె అంటుందన్నమాట. సో అలానే వైల్ ఎట్ స్కూటర్ ఇన్ నైటింగేల్ హ్యాడ్ కాంట్రాక్టెడ్ క్రిమియన్ ఫీవర్ అండ్ వుడ్ నెవర్ ఫుల్లీ రికవర్. సో ఈమెకు క్రిమియన్ ఫీవర్ అనేది ఆమెకు రావడం జరిగింది. స్కూటరీలో ఉన్నప్పుడే నైటింగేల్కి ఫీవర్ అనేది అటాక్ అయ్యింది. సో ఎప్పటికీ కూడా ఫుల్గా రికవర్ ఆమె అవ్వలేదు. బై ద టైమ్ షీ వాజ్ 38 ఇయర్స్ ఓల్డ్. సో ఆ ఫీవర్ వచ్చిన టైంలో తనకి 38 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్. షీ వాజ్ హోమ్ బౌండ్ and bedridden and would be so for the remainder of her life. So దాని ఇంకా బయటకు వెళ్ళి ఏదైనా వర్క్ చేసే అంత ఓపిక అయితే ఆమె లేదు. సో ఎప్పుడు కూడా బెడ్ రెస్ట్లోనే, ఇంకా అన్నీ కూడా బెడ్ మీద ఉండి, సో అంత పేషెంట్ అయిపోయింది అనమాట ఆమె. సో ఫ్లెక్సిబ్లీ డిటర్మైన్డ్ అండ్ డెడికేటెడ్ హ్యాస్ ఎవర్ టు ఇంప్రూవింగ్ హెల్త్ కేర్ అండ్ ఎలివేటింగ్ పేషెంట్స్ సఫరింగ్. నైటింగేల్ కంటిన్యూడ్ హెర్ వర్క్ ఫ్రమ్ హెర్ బెడ్. సో నైటింగేల్ ఏం చేసేదంటే, నేను ఇలా బెడ్ మీద ఉన్నాను కదా, ఇంకా నా గురించి నేనే ఆలోచించుకోవట్లేదు, సో నేను ఇంకా పేషెంట్స్ గురించి ఏం ఆలోచిస్తాను అని అనుకోకుండా, సో తను కంటిన్యూస్గా బెడ్ మీద ఉంటే సో ప్రతి ఒక్కరికి కూడా గైడెన్స్ అనేది ఆమె ఇచ్చేది. అలానే బెడ్ మీద ఉంటుంది, ఆమె ట్రీట్మెంట్స్ అనేవి కూడా చేసేది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో రిసైడింగ్ ఇన్ మెల్ఫేర్, షీ రిమైండ్ అన్ అథారిటీ అండ్ అడ్వకేట్ ఆఫ్ హెల్త్ కేర్ రిఫార్మ్. సో ఈ యొక్క ఈమె ఏం చేసేదంటే హెల్త్ కేర్ రిఫార్మెన్స్ అంటే, సో ఈమె ఏం చేసేదంటే షీ రిమైండ్ అథారిటీ అండ్ అడ్వకేట్ ఆఫ్ హెల్త్ కేర్ రిఫార్మ్, ఇంటర్వ్యూయింగ్ పొలిటీషియన్స్ అండ్ వెల్కమింగ్ డిస్టింగ్విష్డ్ రీసెర్చర్స్ ఫ్రమ్ హెర్ బెడ్. సో ప్రతి ఒక్కరిని కూడా తన బెడ్ మీద ఉండే, సో పొలిటీషియన్స్ కావచ్చు లేకపోతే ఇంటర్వ్యూ చేసేవారు కావచ్చు, ఎవరైనా సరే ఏం చేసేవారంటే
సో ప్రతి ఒక్కరు కూడా ఈమె దగ్గరికి వచ్చి ఏదైనా విషయం తెలుసుకోవాలి అన్నా ఏదైనా విషయం చెప్పాలి అన్నా కానీ ఈమె దగ్గరికి వచ్చేవారు. సో ఆమె బెడ్ మీద నుంచే వాళ్ళకి, సో తన బెడ్ రిడర్ అయిపోయింది కాబట్టి ఇంకా బెడ్ మీద నుంచే ఆమె ఈ యొక్క సెమినార్ సజెషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే సర్వ్ చేయడం కానీ, లేకపోతే ట్రీట్మెంట్ చేయడం కానీ అన్నీ కూడా ఆమె బెడ్ మీద నుండి ఆమె చేయడం జరిగింది. సో అలానే ఇన్ 1859 షీ పబ్లిషింగ్ నోట్స్ ఆన్ హాస్పిటల్స్ విచ్ ఫోకస్డ్ ఆన్ హౌ టు ప్రాపర్లీ రన్ సివిలియన్ హాస్పిటల్స్. సో ఇక్కడ 1859లో ఒక నోట్ అనేది ఆమె రాయడం జరిగింది, ఒక నోట్స్ అనేది ఆమె రాయడం జరిగింది. సో ఈ నోట్స్లో ఏంటి ఏం రాసింది అంటే, మెయిన్గా ఒక సివిలియన్ హాస్పిటల్స్ని ఎలాగ మనం మెయింటైన్ చేయాలి అంటే, ఫుల్ ఆఫ్ నీడ్ ఉండాలి, ప్రతి ఏదైతే మనకు అవసరం ఉందో అవసరమైన ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఉండాలి. సో ఇలా ఉండిన తర్వాత మెయిన్గా ఇలా ఉన్నట్లయితే కంపల్సరీగా మన హాస్పిటల్స్ ఏవైతే ఉన్నావో సో ప్రతిదీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ప్రతి దానికి ప్రతి హాస్పిటల్కి కూడా ఒక గుడ్ నేమ్ అనేది వస్తుంది. సో మన యొక్క సర్వీస్ని బట్టి మన హాస్పిటల్ యొక్క డెస్టినీ ఉంటుంది. సో మనం చేసే సర్వీస్ ఎలా ఉండాలి అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉండాలి. సో ప్రతి ఒక్కరికి కూడా అది నచ్చే విధంగా మనకి ఆ యొక్క సర్వీస్ అనేది చేయాలి. సో మనం కనుక మంచి సర్వీస్ చేయకుండా అంటే, ఇన్ ద సెన్స్ మంచి సర్వీస్ అంటే, సో మంచి ట్రీట్మెంట్ కనుక మనం ఇచ్చినట్లయితే అంటే, ఒక పేషెంట్ కనుక మన యొక్క మాటలతో మనం ఇచ్చిన మెడిసిన్తో కనుక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే కంపల్సరీగా హాస్పిటల్ అనేది గుడ్ బిల్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు. సో గుడ్ బిల్ అనేది ఉంది అని అనుకుంటారు. అంతేగాని మనం ఎటువంటి యొక్క మన యొక్క హాస్పిటల్లో ఎన్విరాన్మెంట్ అనేది సరిగ్గా లేకుండా, సో ప్రతి ఒక్కరికి అంటే అన్సాటిస్ఫైడ్ ట్రీట్మెంట్ అనేది మనం ఇచ్చాము అంటే, సో అది అక్కడ మనకి గుడ్ విల్ అనేది రాదు. కాబట్టి మనం చేసే సర్వీస్ ఏదైతే ఉందో, మనం చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, సో ప్రతిదీ కూడా కేర్ఫుల్గా మనము ఆచితూచి మన ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే హాస్పిటల్ యొక్క స్టేజ్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ సివిలియన్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నావో, సో ఈ సివిలియన్ హాస్పిటల్స్ ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి, సో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, మంచి మంచి ఆ ఫుడ్ వాళ్ళకి హైజీనిక్గా ఫుడ్ అందించడం, సో హాస్పిటల్ అంతా కూడా హైజీన్గా ఉండడం, సో అక్కడ ఉండే డాక్టర్స్ కూడా హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల ఈ యొక్క సివిలియన్ హాస్పిటల్స్ అనేవి మంచి పేరు రావడానికి జరుగుతుంది. త్రూ అవుట్ ద యుఎస్ సివిల్ వార్ షీ వాజ్ ఫ్రీక్వెంట్లీ కన్సల్టెడ్ అబౌట్ హౌ టు బెస్ట్ మేనేజ్ ఫీల్డ్ హాస్పిటల్స్. సో సివిల్ వార్ జరుగుతున్నప్పుడు షీ వాజ్ ఫ్రీక్వెంట్లీ కన్సల్టెడ్ అబౌట్ హౌ టు బెస్ట్ మేనేజ్ టు ఫీల్డ్ హాస్పిటల్. సో ఈమెతో ఎక్కువగా కన్సల్ట్ చేసేవారు అనమాట యుఎస్లో సివిల్ వార్ జరుగుతున్నప్పుడు. మెయిన్గా అసలు హాస్పిటల్ని ఎట్లాగా ఆర్గనైజ్ చేయాలి, ఎటువంటి ప్రికాషన్స్ అనేవి మేము తీసుకోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో ఈమెను అడుగుతూ ఉండేవారు. Nightingale also served as an authority on public sanitation issues of India for both the military and civilians, although she had never been to India herself. So eppudu kuda nenu evarkokariki service chestune undedi. So military vale gaani civilians ni gaani prathi okariki kuda em chesedante help chestune, eppudu tane oka service eppudu chestune, treatment eppudu chestune ame ఉండేది. ఆల్దో షీ హ్యాడ్ నెవర్ బీన్ టు ఇండియా హెర్సెల్ఫ్, తను ఎప్పుడు కూడా ఇండియా తనందరూ తను ఎప్పుడు కూడా ఇండియా అయితే రాలేదు. ఇన్ 1908 ఎప్పుడు 1908 అట్ ద ఏజ్ ఆఫ్ 88, సో తనకి 88 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు షీ వాజ్ కన్ఫర్డ్ ద మెరిట్ ఆఫ్ హానర్ బై కింగ్ ఎడ్వర్డ్. సో దీని యొక్క మెరిట్కి వాళ్ళు ఒక బహుమతి అనేది ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇన్ మే 1910 షీ రిసీవ్డ్ ఏ కంగ్రాచులేటరీ మెసేజ్ ఫ్రమ్ కింగ్ జార్జ్ ఆఫ్ ద 90th బర్త్డే. సో తన యొక్క 90th బర్త్డే అప్పుడు కింగ్ జార్జ్ నుంచి మంచి మెసేజ్, అంటే ఎటువంటి మెసేజ్, మంచి మెసేజ్ అంటే మరి ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి అందరికీ వాళ్ళు రిమెంబర్ చేసుకుంటూ, సో ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఆమె యొక్క గొప్పతనం చెప్తూ ఇక్కడ మనకి
యొక్క స్పీచ్ అనేది అతను స్టార్ట్ చేయడం జరిగింది. సో 1908 లో ఆమెకి ఒక హానర్ అనేది ఎడ్వర్డ్ కింగ్ ఎడ్వర్డ్ ఒక హానర్ అనేది గొప్ప సత్కారం అనేది చేయడం జరిగింది. అలానే 1910లో ఈమెకు షీ రిసీవ్డ్ ఏ కంగ్రాచులేటరీ మెసేజ్, మంచి మెసేజ్. అంటే ఇతను ఈమెను పొగుడుతూ, అంటే ఈమె చేసిన మంచి పనులని అందరూ కూడా విష్ చేస్తూ ఈమెకు మంచి మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్లోరెన్స్ నైటింగేల్ డెత్ అండ్ లెగసీ, ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క డెత్ గురించి మనం చెప్తున్నాం. ఇన్ ఆగస్ట్ నైన్టీన్ టెన్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఫెల్ ఇల్. సో 1910లో ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక డిసీజ్కి, అంటే చాలా వీక్ అనేది అయిపోయారు ఆవిడ. బట్ సీమ్ టు రికవర్ అండ్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ గుడ్ స్పిరిట్స్, రిపోర్టెడ్లీ ఇన్ గుడ్ స్పిరిట్స్. సో తను ఎప్పుడు కూడా నేను మంచిగా రికవర్ అవుతాను, సో నేను మళ్ళీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను అనే ఒక పాజిటివ్ వేలో ఆమె ఉండడం జరిగేది. సో ఇలా ఉండడం ఉంటే సో ఇలా ఉండడం వల్ల మంచి మంచి రికవరెన్స్ అనేది, అంటే ఎటువంటి బాధ భయం లేకుండా ఉంటే మనము సేఫ్గానే ఉంటాము. సో మనం కనుక ఎటువంటి టెన్షన్స్ ఏమైనా ఫీల్ అయినట్లయితే మనము ఇంకా సిక్ అయిపోతూ ఉంటాము. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, సో నాకు ఎంత ఇల్నెస్ వచ్చినా, నేను చాలా సఫర్ అయ్యాను, అయినా కానీ నేను ఏం చేస్తున్నాను, నేను మళ్ళీ రాస్తున్నాను, నోట్స్ రాస్తున్నాను, ప్లేస్ రాస్తున్నాను, అట్లానే సాంగ్స్ రాస్తున్నాను, సో ఇలాగా పోయిమ్స్ అనేది రాస్తున్నాను నేను. సో ప్రతిదీ నేను రాశాను, నేను ఎంత ఇల్ అయినా కానీ. ఎందుకు అంటే నా యొక్క ఇల్నెస్ నేను గుర్తించకుండా అది డైవర్షన్లో పెట్టడానికి. సో ఇలా డైవర్షన్లో పెడుతున్నాను అంటే నేను ఇంకే కొన్ని రోజులు నేను సర్వే అవ్వగలను. అంతే తప్ప నాకేదో ఒక ఇల్నెస్ వచ్చేసింది, నేను అది చేయగలనో లేదో, నేను అది చెప్పగలనో లేదో అనేసి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఫియర్గా ఉండకూడదు. ఎప్పుడు భయపడుతూ మనం ఇక్కడ ఉండకూడదు. సో మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనకి ఇంకా ఇల్ డిసీజెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఫియర్ లేకుండా మీరు ఏం చేయాలి అంటే ఆ యొక్క డిసీజ్ని మీరు పట్టించుకోకుండా వదిలేయాలి. సో అప్పుడే మనం సర్వైవ్ అవ్వగలము. సో ఆమె కూడా ఏం చేసింది అంటే, తను ఎంత ఇల్ అయిపోయినా కానీ తను నేను రికవర్ అవుతాననే ఒక మంచి గట్టి నమ్మకంతో ఆమె ఉంది. కానీ అప్పటికే తనకి 1910 అనేసరికి 90 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చేసింది, అంటే చాలా పెద్ద వయసు ఆమె. సో అయినా కూడా ఆవిడ ఏమనుకుంటుంది, నేను ఇంకా బ్రతకగలను, నేను ఇంకా రికవర్ అవుతాను అనే ఒక పాజిటివ్ వేలో ఆమె ఉండడం జరిగింది. ఏ వీక్ లేటర్ ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ ఫ్రైడే, ఒక వీక్ అయిన తర్వాత ఆగస్ట్లో 1910లో మనకి ఇక్కడ డేట్ మెన్షన్ చేస్తారు. సో ఏ వీక్ లేటర్ ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ ఫ్రైడే ఆగస్ట్ 12న షీ డెవలప్డ్ అన్ ఎరే ఆఫ్ ట్రబ్లింగ్ సిస్టమ్. షీ డైడ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎట్ 2 PM ద ఫాలోయింగ్ డే సాటర్డే ఆగస్ట్ 13, 1910 ఎట్ హర్ హోమ్ ఇన్ లండన్. సో ఈమె ఏం చేసిందంటే, సో అతను ఆమె ఇంకా నేను బ్రతుకుతాను అనే నమ్మకంతో, గట్టి నమ్మకంతోనే ఆవిడ ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే 18, సో ఆమెకు ఒక ట్రబ్లింగ్ అనేది వచ్చేసింది. లైక్ మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎట్లయితే వచ్చేస్తాయో లాస్ట్ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో ఉన్నప్పుడు, సో అట్లాంటి యొక్క ప్రాబ్లం అనేది ఆమెకు రావడం జరిగింది. సో ఆమె దాన్ని ఆమె కంట్రోల్ చేసుకోలేకపోయింది అనమాట. సో ఇలా కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఆమె ఏమైందంటే చనిపోవడం జరిగింది. ఎప్పుడు చనిపోయారు అంటే ఆగస్ట్ 12 చనిపోయారు. ఆగస్ట్ 12 అంటే మిడ్ నైట్, అంటే ఇక్కడ మనకి 2 AM, అంటే ఆగస్ట్ 13, 1910 ఆమె చనిపోవడం జరిగింది. సో ఎక్కడ చనిపోయింది అంటే లండన్లోనే ఆమె చనిపోయారన్నమాట. సో క్యారెక్టరిస్టికల్లీ షీ హ్యాడ్ ఎక్స్ప్రెస్డ్ ద డిజైర్ దట్ హర్ ఫండ్రల్ బి ఎ క్వైట్ అండ్ మోడెస్ట్ అఫేర్ డిస్పైట్ ద పబ్లిక్ డిజైర్ టు హానర్ నైటింగేల్ హూ టైర్లెస్లీ డివోటెడ్ హర్ లైఫ్ టు ప్రివెంటింగ్ డిసీజ్ అండ్ ఎన్స్యూరింగ్ సేఫ్ అండ్ కంపాషనేట్ ట్రీట్మెంట్ ఫర్ ద పూర్ అండ్ సఫరింగ్. రెస్పెక్ట్ హర్ లాస్ట్ విషెస్ హర్ రిలేటివ్స్ టర్న్ డౌన్ ఇన్ నేషనల్ ఫ్యూనరల్. The lady with the lamp was laid to rest in Hampshire, England. So, then ఏం అనుకున్నాను, తన డిజైర్ ఏంటంటే చాలా క్వైట్గా నా యొక్క ఫండ్రల్ అనేది జరుపుకోవాలంటే ఎవరికి తెలియకుండా అంత ఫెమిలియర్ చేయకుండా చాలా నెమ్మదిగా అయిపోవాలి అని చెప్పి అనుకుంటుంది. సో అలా అయిన తర్వాత ఆమె వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఏం చేశారంటే
టర్న్డౌన్ నోషన్ ఫండ్రల్ ఒక ఫండ్రల్ అనేది ఏర్పాటు చేసి ద లేడీ విత్ ద ల్యాంప్ వాజ్ లేట్ టు రెస్ట్ ఇన్ హ్యాంప్షైర్ ఇంగ్లాండ్ అని చెప్పి అక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ నైటింగేల్ ఫ్లోరెన్స్ మాట్లాడుతుంటే ఆమెకు వచ్చిన ఒక టైటిల్ ఏమిటి, ద లేడీ విత్ ద ల్యాంప్. సో ద లేడీ విత్ ద ల్యాంప్ అనే ఒక టైటిల్ని ఆమె తనకు వచ్చిన పేరుని వాడి సో తను ఏం చేస్తుందంటే ఇక రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ అంటే హ్యాంప్షైర్ ఇంగ్లాండ్లో ఆమెకు ఫండ్రల్ అనేది ఏర్పాటు చేశారు. ద ఫ్లోరెన్స్ నైటింగేల్ మ్యూజియం, సో ఫ్లోరెన్స్ నైటింగేల్కి ఒక మ్యూజియం అనేది కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. విచ్ ఇస్ ద సైట్ ఆఫ్ ద ఒరిజినల్ నైటింగేల్ డ్యాన్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సెస్. ఎక్కడ పెట్టారు అంటే మ్యూజియం అనేది ఎక్కడ పెట్టారు అంటే ఏదైతే స్టార్ట్ చేసిందో, ఏం స్టార్ట్ చేసింది, నర్సింగ్ స్కూల్ ఏదైతే స్టార్ట్ చేసిందో దానికి బిసైడ్స్ దాని పక్కనే ఇక్కడ మనకి ఈ యొక్క మ్యూజియం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. హౌసెస్ మోర్ దాన్ 2000 ఆర్టిఫాక్ట్స్ కమరేటింగ్ ద లైఫ్ అండ్ కెరీర్ ఆఫ్ ద ఏంజల్ ఆఫ్ ద క్రిమియా. సో కొంతమంది ఏమంటారంటే ఏమిటి, ఏంజల్ ఆఫ్ క్రిమియా. సో ఈ క్రిమియా వార్ని, ఈ క్రిమియా వార్లో గాయపడిన వారిని అందరినీ కూడా వారి యొక్క దెబ్బలన్నింటినీ కూడా మార్పించడానికి వచ్చిన ఒక ఏంజల్ అని ఈమెనే వీళ్ళందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారన్నమాట. సో ఇలా అయిన తర్వాత టు దిస్ డే ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈస్ బ్రాడ్లీ అక్నాలెజ్డ్ అండ్ రివర్డ్ యాజ్ అ పయనీర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్. సో ఈ రోజుకి కూడా ఆమె యొక్క ఆమె గురించి అంటే ఫ్లోరెన్స్ అండ్ నైటింగేల్ గురించి ఈ రోజు కూడా అందరూ మోడర్న్ నర్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఆమె గురించి తెలుసుకుంటున్నారు అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో మనకి ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఒక ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నారో సో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆమె గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే సో నైటింగేల్ చేసిన ఏవైతే మంచి పనులు ఉన్నాయో వాటి అన్నింటినీ తను ఎప్పుడు కూడా బయట పెట్టాలని, అంటే ఎవరైనా ఇప్పుడు మనకి ఏదైనా ఒక మంచి పని చేశాము అంటే సో ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉండిపోతుంది. సో అట్లాంటి ఫీలింగ్ ఏమి లేకుండా సో నేను చేసిన వాటి గురించి ఎప్పుడు కూడా బయట పెట్టకుండా, ఐ మీన్ బయట పెట్టద్దు అని ఆమె చెప్పడం జరిగింది. సో ఏదైనా ఒక మంచి పని చేస్తే మనకి ఆటోమేటిక్గా అది కన్వే అయిపోవాలి మొత్తం అందరికీ, ఈ అమ్మాయి పని చేసింది అని వెంటనే మనం చెప్పారు. కానీ ఇక్కడ నైటింగేల్ స్వభావం ఏంటి అంటే దాని దేనికోసం అయితే వచ్చిందంటే ఒక సర్వీస్ చేయాలి. సో పీపుల్కి సర్వీస్ అనేది చేయాలి. ఎందుకు సర్వీస్ చేయాలి అంటే సో తను తీసుకున్న నర్సింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో సో అది గాడ్ తర్వాత గాడ్ అని డాక్టర్ని అనుకుంటాం కదా, సో వాళ్ళతో సమానంగానే ఈ నర్సెస్ కూడా, ఎందుకంటే నైట్ అండ్ డే అండ్ నైట్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కష్టపడుతూ ఉంటారు. సో ఎప్పుడంటే మనకి ఈ యొక్క ఫీల్స్లో చాలా తక్కువగా అంటే కేర్లెస్గా ఉంటారు, కానీ అప్పట్లో నైటింగేల్ యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు చాలా సిన్సియర్గా వర్క్ చేసేవారు. సో ఇప్పటికీ చేస్తే వాళ్ళు ఉంటారు కానీ సో అప్పుడు చేసినంత డెడికేషన్గా ఇప్పుడు చేయట్లేదు. సో మనం ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలి, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు స్టడీ ద నర్సింగ్. సో మనం కనుక ఒకవేళ మీలో ఎవరైనా కనుక ఒక నర్సింగ్ అవే మనం చదవాలి అని అనుకుంటే సో టేక్ కేర్ యాజ్ ఎ ఇన్స్పిరేషన్, ఆమెని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. సో ఆమె చేసిన పనులన్నీ మనం చేయాలి అని లేదు. సో ఫైనాన్షియల్గా ఆమె మంచి పొజిషన్లో ఉంది కాబట్టి ఆమె చేసింది అని అనుకోవచ్చు, కానీ తను ఫైనాన్షియల్గా ఉన్నా లేకపోయినా కానీ ఆమె యొక్క తత్వం మనకు తెలుస్తుంది. సో ఎంత వృక్షవాళ్ళు అయినా కానీ ఆమె ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ ఆమె ఉంటుంది. ఎందుకు ఆమె డౌన్ టు ఎర్త్ ఉంటుంది అంటే సమర్థన వచ్చింది ఓన్లీ ఫర్ డూయింగ్ ద సర్వీస్ ఆఫ్ పేషెంట్స్. సో హర్ ఎయిమ్ ఈస్ టు ట్రీట్ ద పేషెంట్స్ వితౌట్ ఎనీ డెత్స్. సో తను ఏం చేయాలనుకుందంటే సో తన పేషెంట్స్ అందరినీ కూడా మంచిగా క్యూర్ చేయాలని ఆమె అనుకుంది. సో మంచిగా క్యూర్ చేస్తే మంచిగా క్యూర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి వస్తుంది. సో ఒక మంచి సాటిస్ఫాక్షన్ రావాలి అంటే ముందుగా మనము మంచి మైండ్ సెట్తో మనం ఉండాలి. సో మనం ఎప్పుడు కూడా ఆశించే విధంగా ఉండకూడదు. సో ఏదైతే సర్వీస్ చేస్తున్నామో ప్యూర్గా వాళ్ళకి మంచి జరగాలని
అనుకుని మనము సర్వీస్ అనేది చేయాలి. అదే తప్ప మన మన మనకి మంచి మనీ వస్తాయి వాళ్ళకి యూజ్ చేయడం వల్ల, తర్వాత మనం వాళ్ళ దగ్గర మనీ తీసుకోవచ్చు. సో ఇట్లాంటివన్నీ మైండ్ లో పెట్టుకోకుండా చాలా పీస్ఫుల్ గా ఈ యొక్క నర్సింగ్ అనేది చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఈ నైటింగేల్ అనే ఆమె గురించి మనం ఇప్పుడు టెక్స్ట్ లో చదువుకోవడం. సో అలానే ఒకవేళ ఆమె ఇలా చేసుకుంటే ఎలా అంటే, సో తన మనీ కోసం హాస్పిటల్స్ కట్టించి గోల్డ్ గోల్డ్ మనీ అనేది ఆమె తీసుకుంటే, సో మనీ తీసుకుంటారు కానీ వీళ్ళు కూడా మనీ తీసుకునే ఉంటారు కానీ ప్రతి ఒక్కరిని కూడా క్యూర్ చేసి ఆమె పంపించింది. సో అలానే మనం కూడా ఎటువంటి స్వార్థము లేకుండా మనము ఈ యొక్క ఫ్లోరెన్స్ నైటింగేల్ ని ఆదర్శంగా తీసుకుని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మనము ఉండాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఇది ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి. సో ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి అబ్బర్ మొహసిన్ మనకి ఒక చెప్పడం జరిగింది. సో నేను నెక్స్ట్ క్లాస్ లో కూడా ఇదే టాపిక్ మీద డిస్కస్ చేస్తాను. సో అంతవరకు కూడా మీరు ఈ టూ క్లాసెస్, నేను మన ప్రీవియస్ క్లాస్ ఏదైతే చెప్పానో ఈ టూ క్లాసెస్ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవరి గురించి అయినా ఏదైనా ఒక మంచి రైటింగ్స్ ఏమైనా రాయాలి, సెమినార్స్ ఏమైనా మనం పార్టిసిపేట్ చేయాలి అంటే ఇలాంటి బ్యూటిఫుల్ ఉమెన్స్ గురించి కనుక మనం రాసినట్లయితే మనకి మంచి ఒక అంటే అక్కడ మనకి పార్టిసిపేషన్ చేసామా లేదా ఒక ఉమెన్ గురించి మనము తెలిపామా లేదా, సో మన యొక్క పేపర్స్ ఆడిట్ చేసేవాళ్ళు, కరెక్షన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి ఈమె గురించి తెలియకపోవచ్చు. ఒకవేళ నువ్వు చెప్పడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది. సో ఇలాగ మనకి స్ప్రెడింగ్ అనేది అవుతుంది. సో ఇలాంటి వాటిని రాయడం వల్ల నీకు తెలిసిన విషయాన్ని ఇంకొకరికి షేర్ చేసినట్టు ఉంటుంది, ఇంకొకరు నీ వల్ల ఆ విషయాన్ని తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. సో కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మనకి ఎప్పుడో ఒక చోట ఉపయోగపడుతూనే ఉంటాయి, ఏమి మిస్యూజ్ అనేది అవ్వదు. కాబట్టి జాగ్రత్తగా ఈ టూ వీడియోస్ అంటే మొత్తం ఈ నాకు స్టోరీ గురించి చెప్పడం జరిగింది ఈ లెసన్స్ లో. సో ప్యూర్గా మనం చెప్పుకున్నాము. అలానే రేపు కూడా టెక్స్ట్ ఫాలో అయ్యి మనము టెక్స్ట్ లో చూసి ఇంకా ఏమైనా మ్యాటర్ అడిషనల్ గా మ్యాటర్ ఏమైనా మనం చెప్పాలనుకుంటే చెప్తున్నాము.